తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ నిజాంపేట మండల కేంద్రంలో నూతన బస్టాండ్ సమీపంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మేదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలంటూ దీక్షా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, మండల అధ్యక్షులు పారిపాటి సుధాకర్, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, అందే కొండల్ రెడ్డి, సర్పంచులు చంద్రవర్ధిని, గేమ్ సింగ్, రామయంపేట మార్కెట్ డైరెక్టర్ వై వెంకటేశం, రవీందర్, యూత్ అధ్యక్షులు రాజు, మండల రైతు బంధు కోఆర్డినేటర్ సంపత్, కోఆప్షన్ సభ్యులు గౌస్ తదితరులు పాల్గొన్నారు. నేడు మా గౌరవ ఎమ్మెల్యే పద్మాదేవి రెడ్డి ఆదేశానుసారం మండల స్థాయిలో మరి నిరసన తెలియడం జరిగింది. మరి మన యొక్క పండించినటువంటి రైతుల యొక్క వడ్డను కొనుగోలు చేయకుండా లేనిపోను సాకులు చెప్పి ఇలా పక్క ఉన్నటువంటి పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో మరి కేంద్ర ప్రభుత్వం మరి వడ్డాను కొనుగోలు చేస్తుంది. అదే తరహాలో మరి తెలంగాణ రాష్ట్రంలో మరి పండించినటువంటి పంటలను మరి కేంద్రం కొనుగోలు చేయాలి. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతులకు అన్ని విధాలుగా మరి రాష్ట్ర ప్రభుత్వము అనేక సంక్షేమ పాలిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి రైతులకు మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి మంచి చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో తెచ్చిన పథకాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళకు సద్వినియోగం అయ్యేటట్టు మేము చేస్తూ మరి ప్రజలను ఉత్తేజపరుస్తున్నాము. మరి దీనికి ఈ బీజేపీ అనే ఒక రైతుల పాలిట శివంగా మారి మరి వాళ్లకు నష్టం చేసే రీతిగా మరి ఇప్పుడు పండించిన పంటను నేను తీసుకోమని చెప్పి కరాగండిగా చెప్పడం జరిగింది. మన నిజాంపేట మండలం నుంచి ప్రతి ఒక్క కార్యకర్త, ఒక రైతు, రైతు కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు మరి దీనికి మేము విజయవంతం చేసి రాబోయే కాలానికి మీకు తగిన గుణపాఠం చెప్పి మీ యొక్క మెడల్ ఉంచుతామని చెప్పి ఈ రకంగా తెలియజేస్తూ ఆరో డేటు నాలుగో నెల రోజుల్లో కూడా మన నాగపూర్ హైవే మీద కూడా ఆ రోజు కూడా ధర్నా రాస్తారు. ఒక కార్యక్రమం కూడా ఉంది. మా వడ్లు కొనుగోలు, యాసంగి వడ్లు కొనుగోలు కేంద్రం కొనాలని నేను కోరుతున్నాను.